నమస్తే అండి, నా పేరు బి దీపక్ సిద్ధాంత. ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళకి, మా గెస్ట్లకి, ఫ్రెండ్స్కి అందరికీ ఫస్ట్లీ హార్ట్లీ వెల్కమ్ అండ్ థ్యాంక్ యూ. సో ఇది నా డెబ్యూట్ ఫిలిం జీటీఏ. జీటీఏ అంటే జీ ఫర్ గన్స్, టీ ఫర్ ట్రాన్స్, ఏ ఫర్ యాక్షన్ అనమాట. సో జీటీఏ అనేది ఒక గేమ్. 1990 కిడ్స్ అందరూ చాలా బాగా ఆడేవాళ్ళు. ఇప్పుడు కూడా పీసీ ఎక్స్బాక్స్ అని చెప్పి చాలా ఫేమస్ గేమ్ అనమాట. దీన్ని చాలా సర్టెన్ అమౌంట్ కాకుండా ఎక్కువ అమౌంట్ పెట్టుకుని గేమ్ ఆడేవాళ్ళు అనమాట. సో ఇట్స్ ఏ ఓపెన్ వరల్డ్ క్రైమ్ డ్రామా. లైక్ ఒక ఫుల్లీ లోడెడ్ గన్ తీసుకొని సొసైటీలో కనిపించిన వాళ్ళందరినీ కాల్చినా కూడా అది లీగల్గా. సో అలాంటి క్రైమ్ డ్రామా, ప్యూర్ ఓపెన్ డార్క్ మూవీ. సో ఈ మూవీ సేమ్ ఆ గేమ్కి రిసింబుల్గా ఉంటుంది అనమాట. సో ఈ మూవీకి పనిచేసిన మా మార్కే రోబిన్ గారు, మన జాంబీ రెడ్డి మ్యూజిక్ డైరెక్టర్, మన ఎడిటర్ వచ్చేసి గ్యారీ, మన గూఢాచారి మేజర్ మూవీ చేస్తున్నారు. సో ఇలాంటి పెద్ద టెక్నీషియన్స్తో వర్క్ చేయడం చాలా హ్యాపీగా అనుకుంటున్నాను నేను. అండ్ ఇక్కడి వరకు నేను రావడానికి ప్రొడ్యూసర్ మా మదర్ గారే. సో ఇక్కడ నుంచి నాకు ముందుకు ఇటు వర్క్ చేసింది మా కో డైరెక్టర్, మా రాజేష్ మేనేజర్ వాళ్ళే నాకు చాలా హెల్ప్ చేశారు. సినిమాకి ఎవరైనా పనిచేస్తారండి, నా కోసం పనిచేసే వాళ్ళు వీళ్ళిద్దరు. సో ఇదేంటంటే జీటీ అనేది ప్యూర్ క్రైమ్ డ్రామా. ఇది మన టాలీవుడ్ ఇండస్ట్రీకి నేను మొత్తం టోటల్ బ్లడ్ షెడ్ మూవీ. దీని ఎటువంటి న్యూడిటీ కానీ, ఎక్స్పోజ్ కానీ ఇట్లాంటివి ఏమి ఉండవు డ్రగ్స్ ఉండడం వల్ల. సో ఈ పోస్టర్లో ఉన్న టేబుల్ మీద ఉన్న ఐటమ్స్తోనే స్టోరీ మొత్తం రిసింబుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. ఇటు మాట్లాడు అందరికీ నమస్తే అండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నా నమస్తే. సో యాక్చువల్గా నా పేరు చైతన్య, ఇది నా డెబ్యూ మూవీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీపక్ నాకు ఈ ఛాన్స్ ఇచ్చారు. సో స్క్రిప్ట్ చదివాను నేను కంప్లీట్గా. ఇట్స్ లైక్ కంప్లీట్లీ ఒక డార్క్ మూవీ ఉంటుంది. సో మనకి తమిళ్లో ఇట్లాంటి మూవీస్ చాలా వరకు వచ్చాయండి, బట్ తెలుగులో ఐ థింక్ ఇంత డార్క్ మూవీ అనేది ఖైదీ సినిమా తర్వాత ఐ థింక్ ఇది ఒక చాలా డార్క్ మూవీ కిందకి వెళ్తుంది. సో ఐ థింక్ ఈ మూవీ అనేది ఒక పెద్ద బ్లాక్ బాస్టర్ అవుద్ది అని. సో నాకు ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్కి యాజ్ వెల్ యాజ్ ప్రొడ్యూసర్ దీపక్ వాళ్ళ మదర్ యాక్చువల్లీ. సో వాళ్ళ మదర్కి థ్యాంక్ యూ చెప్తున్నాను. అండ్ దట్స్ ఇట్ అండి. సో యా, నా పేరు సుదర్శన్. దీంట్లో నాకు చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు డైరెక్టర్ సిద్ధు. స్టోరీ నేరేట్ చేశారండి, చాలా బాగుంది. అంటే చాలా కొత్తగా ఉంది జీటీఏ స్టోరీ. అంటే రొటీన్ అంటే మన కమర్షియల్ ఎలిమెంట్ కాకుండా ఇది ఒక సపరేట్ జోనర్లో ఉంది. చాలా బాగా నచ్చింది స్క్రిప్ట్ చెప్పినప్పుడు. ఆల్ ది వెరీ బెస్ట్ సిద్ధు అండ్ అసద్దమ్మ ప్రొడక్షన్, హీరో చైతన్య బ్రోకి, టెక్నీషియన్స్ కూడా అందరూ మంచి టెక్నీషియన్స్ తీసుకున్నారు. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మంచి మ్యూజిక్ డైరెక్టర్ని అందరిని తీసుకున్నారు. అదే ఎస్ యాడ్ అవుతున్నాను. ఓకే, నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చేటువంటి డైరెక్టర్ సిద్ధు గారికి అండ్ మిగతా అందరి టీంకి, సపోర్ట్ చేసిన టీంకి అందరికి చాలా థ్యాంక్స్ అండి. శ్రీనివాస ఆత్రేయ విన్నప్పుడు ఏదైతే థ్రిల్ ఇచ్చిందో, మళ్ళీ దీపక్ జీటీఏ స్టోరీ నాకు అంతే థ్రిల్ ఇచ్చిందండి. అండ్ మీ అందరి సపోర్ట్తో ఈ సినిమా మంచి సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. నన్ను అందరూ ఇండస్ట్రీలో రమణ అని పిలుస్తున్నారు. నా పేరు కుమనన్, ఐఎమ్ ఫ్రమ్ చెన్నై. దిస్ ఇస్ మై 31st మూవీ అండి. ప్రేక్షకులు అందరూ కూడా సరిలేరు నీకెవరు మూవీ ద్వారా అందరూ కూడా నన్ను హైప్ చేశారు. చాలా ధన్యవాదాలండి. ప్రేక్షకులే లేకపోతే ఈ స్టేజ్కి నేను రాలేను. నాకు ఈ అవకాశం ఇచ్చిన దీపక్ డైరెక్టర్ గారికి, వాళ్ళ మదర్ ప్రొడ్యూసర్ గారికి, వీళ్ళందరూ కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నానండి. ఏదైనా ఒక స్టోరీ వినేసిన తర్వాత క్యారెక్టర్ అంతా బాగుంది అని చెప్పేసి ఓకే చెప్తారు. దీపక్ నాకు చెప్పకపోయినా పర్వాలేదు, నాకు మంచి క్యారెక్టర్ ఇస్తారని ఒక నమ్మకంలో ఈ క్యారెక్టర్ ఒప్పుకున్నాను. సినిమా ఎంత బాగా రావాలో అంత బాగా రావడానికి నేను బాగా కృషి చేస్తాను. ఇంకా మంచి పేర్లు రావాలి, సినిమా బాగా ఆడాలి, ప్రొడ్యూసర్ బాగా గెయిన్ పొందాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకు ఆల్ ది బెస్ట్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. జీటీఏ మూవీ డైరెక్టర్ దీపక్ సిద్ధాంత్ మా అబ్బాయి అండి. చిన్నప్పటి నుంచి తనకి మూవీస్ పైన చాలా ఇంట్రెస్ట్ ఉండింది. అందుకనేసి తను అంటే జాబ్ సైడ్ వెళ్లకుండా తన ఇంట్రెస్ట్ని నేను గమనించుకొని ముందు ఒక షార్ట్ ఫిలిం తీశారు. దాని తర్వాత ఈ బిగ్ మూవీ స్క్రీన్ దానికి ప్లాన్ చేసుకున్నారండి. ఇందులో మా అబ్బాయి చాలా నిజంగా వచ్చిన అతి తక్కువ కాలంలోనే చాలా అంటే డే అండ్ నైట్ చాలా కష్టపడ్డాడు. ఈ సినిమాలో ఉన్న మొత్తము
యాక్టర్స్ అందరూ కూడా అంటే నాకు ఈ సినిమా భాషలో తెలియదు అంటారు, యాక్టర్స్ అందరూ కూడా చాలా మూవీస్లో నోన్ పర్సన్స్. నిజంగా చెప్పాలి అంటే ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే ఈ సినిమా ఇంతమంది తెలిసిన అంటే ఆల్రెడీ ప్రీవియస్గా చేసిన మూవీస్లో ఉన్న యాక్టర్స్ వర్క్ చేయడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే ఈ సినిమా ముందుకు తీసుకెళ్ళి బాగా సక్సెస్ చేస్తారన్న కాన్ఫిడెన్స్ అనేది ఈరోజు ఈ ఫంక్షన్ ఇవన్నీ చూస్తుంటే నాకు అనిపించిందండి. నా రాయ్, నేను తెలుగు నేర్చుకుంటున్నాను ఇప్పుడు, సో ఏం అనుకోద్దు. GTA Vice City is one of my favorite game when I was in school, and I used to play. I just go to school and come back, and then again I used to play this game a lot. So I never thought that I will work in a movie called GTA in future, but today I'm working in this movie as heroine. It's a really good opportunity for me, so I'll take it in a very good way. And my friends, you all, I mean media, please support me, and I will promise that I will make it as, like, you know, I'll work hard for this project, and definitely I'll work in a very positive way. So just bless me, and thank you so much for being here. నా పేరు రాఖీ, యాక్టర్. మీడియా వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి, మీడియా మిత్రులందరికీ, అప్పాజీ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్, నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి, మా రాజేష్ అన్న గారికి, కోడియేటర్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఈ టైటిల్ చూసారు కదా, సినిమా కూడా అలా కొత్తగా ఉంటుందండి, సూపర్ ఉంటుంది. నేను స్క్రిప్ట్ చదివాను, అద్దరిపోద్ది చూడండి. థ్యాంక్ యూ అందరికీ, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ఆడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ డైరెక్టర్ గారికి, మా డైరెక్టర్ గారికి, సుదర్శన్కి, మా హీరో గారికి. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకేం తెలుసు, రెడీయా? వీళ్ళ ఓపెనింగ్ అయింది GTA సినిమా పేరు. దీపక్ డైరెక్టరు, కొత్త ఆర్టిస్టులతో చేస్తున్నారు. ఐ విష్ దెమ్ ఆల్ ద లక్. ఇది కొత్త కాన్సెప్ట్ అన్నారు, మరి అసలు వచ్చే ప్రతి వాళ్ళు అదే చెప్తారనుకోండి. వీళ్ళు కూడా చెప్పిన వాళ్ళంతా సరిగ్గా తీస్తే నిజంగా మంచి సినిమాలు చాలా వచ్చాయి. సో వీళ్ళు మాత్రం నిజంగా తీస్తారని ఆశిస్తూ, తీయాలి అని కోరుకుంటూ, ఐ విష్ దెమ్ ఆల్ ద లక్. కొత్త ఆర్టిస్టులు, కొత్త డైరెక్టర్ కాబట్టి కొత్త జనరేషన్ కావాలి సినిమా ఇండస్ట్రీకి. తెలుగు సినిమా ఇంకా బాగుండాలంటే ఇప్పుడు ఆల్రెడీ లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి చాలా మంచి మంచి సినిమాలు వస్తున్నాయి, చిన్న సినిమాలు. సో ఇది కూడా ఆ కోవలోకి వెళ్ళాలని, వీళ్ళకి మంచి సినిమాలు అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.